వీడియోకి మీ అందరికీ స్వాగతం మనం మునుపటి వీడియోలో వృత్త పరిధి మరియు వైశాల్యం సహాయంతో ఒక ఉదాహరణను పరిష్కరించాము ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రకమైన ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు చేసే సాధారణ తప్పులు ఏమిటో చూద్దాం టీనా ఏడు మీటర్ల వృత్తాకార మార్గంలో నడుస్తోంది ఇదొక వృత్తాకార పార్కు వెలుపల ఉంది పార్క్ యొక్క వ్యాసార్ధం పద్దెనిమిది మీటర్లు ఉంటే మార్గం యొక్క వైశల్యం ఏంటి కింద ఇవ్వబడిన వాటిలో ఏదీ సరైన సమాధానం ప్రశ్నని పరిష్కరించేందుకై ఈ వీడియోని ఆపండి మరియు మీ సమాధానంతో పోల్చిచూసుకోండి ఎంపిక మూడుపై చర్చిద్దాం ఎందుకంటే టీనా ఒక ఏడు మీటర్ల వృత్తాకార మార్గంపై నడుస్తుంది ఇదొక పార్కు బయట ఉంది అని మనకి ఇవ్వబడింది దీన్ని బట్టి ఈ వృత్తాకార మార్గం మరియు పార్కు యొక్క మొత్తం వ్యాసార్ధం ఇరవై ఐదు మీటర్లు ఉంటుందని మనం చెప్పవచ్చు దీన్ని మనం ఈ వృత్తంతో సూచిస్తాము అయితే మీరు ఈ మార్గం యొక్క వైశాల్యం కనుగొనగలరా మొదట మనం ఒక పూర్తి వృత్తం యొక్క వైశాల్యం కనుగొందాం దీన్ని సమీకరణం ఒకటితో సూచిస్తాము ఇదే విధంగా పార్క్ యొక్క వైశాల్యం గల వృత్తాన్ని కనుగొందాము దీనిని సమీకరణం రెండుతో సూచిస్తాము ఎందుకంటే మనం మార్గం యొక్క వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి మనం సమీకరణం ఒకటి నుండి సమీకరణం రెండుని తీసివేస్తాము దీన్ని పరిష్కరిస్తే మార్గం యొక్క వైశాల్యం తొమ్మిది వందల నలభై ఆరు చదరపు మీటర్లు లభిస్తుంది కాబట్టి ఎంపిక మూడు సరైన సమాధానం మీరు ఎంపిక ఒకటిని ఎన్నుకుంటే ఇది మంచి ప్రయత్నం కాని ఈ సమాధానం తప్పు ఎందుకంటే మీరు మార్గం యొక్క వైశాల్యం కనుగొనేటప్పుడు మార్గం యొక్క వెడల్పుని మీరు వ్యాసార్థంగా తీసుకుంటారు మరియు దాని ఆధారంగా పరిష్కరిస్తారు ఈ కారణంగా మీ సమాధానం తప్పవుతుంది మీరు ఎంపిక రెండుని ఎన్నుకుంటే ఇది మంచి ప్రయత్నమే కాని ఇది కూడా తప్పు సమాధానమే ఎందుకంటే ఇక్కడ మీరు మార్గం యొక్క వైశాల్యం కనుగొనకుండా పార్కు మరియు మార్గం యొక్క మొత్తం వ్యాసార్థంతో వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుగొంటారు ఈ కారణంగా మీకు తప్పు సమాధానం లభిస్తుంది తరచుగా పిల్లలు ఈ విధమైన తప్పులు చేస్తారు వారు వృత్తం యొక్క వ్యాసార్ధం లేదా వ్యాసం గుర్తించలేరు మరియు తప్పు వైశాల్యాన్ని కనుగొంటారు రండి మరొక ఉదాహరణను చూద్దాం రమేష్ తన వృత్తాకార పొలంలో కంచె వేయించాడు కంచె వేయడానికి ప్రతి మీటర్కి పదిహేను రూపాయలు చొప్పున ఖర్చవుతుంది దీని మొత్తం ఖర్చు మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అతను తన పొలాన్ని దున్నించాలనుకుంటే అతడు యాభై పైసలు ప్రతి చదరపు మీటర్ చొప్పున ఇవ్వాలి అయితే పొలం దున్నించడానికి అతడు మొత్తం ఎన్ని రూపాయలివ్వాలో మీరు చెప్పగలరా కింద ఇవ్వబడిన వాటిలో ఏ సమాధానం సరైంది ప్రశ్నని పరిష్కరించడానికి వీడియోని ఆపండి మరియు మీ సమాధానంతో పోల్చి చూసుకోండి రండి ఎంపిక ఒకటి గురించి చర్చిద్దాం కంచి వేయడానికి మొత్తం ఖర్చు చొప్పున మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అని మనకివ్వబడింది దీనర్ధం కంచె యొక్క మొత్తం పొడవు రెండు వందల అరవై నాలుగు మీటర్లవుతుంది మీరు వృత్తాకార పొలం యొక్క వ్యాసార్థం కనుగొనగలరా సరిగ్గా చెప్పారు వ్యాసార్థం కనుగొనడానికి మనం చుట్టుకొలత అనగా పరిధి యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తాము దీన్ని పరిష్కరిస్తే వ్యాసార్థం అనగా ఆరు విలువ నలభై రెండు మీటర్లు లభిస్తుంది ఎందుకంటే మనం పొలాన్ని దున్నడానికి అయ్యే మొత్తం ఖర్చు కనుగొనాలి దీనికోసం మనకి పొలం యొక్క వైశాల్యం అవసరమవుతుంది వృత్తం యొక్క వైశాల్యం సూత్రంలో ఆరు విలువ ప్రతిక్షేపించి పరిష్కరిస్తే వృత్తం యొక్క వైశాల్యం అనగా పొలం యొక్క వైశాల్యం ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు చదరపు మీటర్లు లభిస్తుంది ఎందుకంటే పొలం దున్నించడానికి ప్రతి మీటర్కి యాభై పైసలు అవుతాయని మనకి తెలుసు కాబట్టి పొలాన్ని దున్నించడానికి రమేష్ రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవ్వవలసొస్తుంది కాబట్టి ఎంపిక ఒకటి సరైన సమాధానమవుతుంది మీరు ఎంపిక రెండుని ఎంచుకుంటే బాగా ప్రయత్నించారు కానీ ఈ సమాధానం తప్పు ఎందుకంటే మీరు వృత్తం యొక్క వ్యాసార్థం కనుగొనడానికి పరిధి సూత్రంలో వ్యాసాన్ని రెండు ఆర్ స్థానంలో డితో సూచిస్తారు మరియు డి యొక్క విలువని వ్యాసార్థం అనగా ఆర్ విలువ అని అనుకుంటారు మరియు దాని ఆధారంగా పరిష్కరిస్తారు దీనివల్ల సమాధానం తప్పవుతుంది మీకు ఈ ఉదాహరణలో మొదటి ఎంపిక ఎందుకు సరైందో మరియు రెండవ ఎంపిక ఎందుకు తప్పో అర్థమయ్యుంటుందని ఆశిస్తున్నాము తరగతిలో ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో విద్యార్థుల తెలివితేటలను పరీక్షించవచ్చు